మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. మరి అరుదైన చరిత్రకు శ్రీకారం చుడుతోంది. టీడీపీ జనసేన కూటమికి స్నేహహస్తం అందించేందుకు కమలం సయ్యంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు కలిసి అడుగులు వేద్దామంటూ ఆహ్వానం పలికింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆగమేగాలపై హస్తినకు పైనమయ్యారు. టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానుల సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల్లో విజయం ఇప్పుడే వచ్చినంత ఆనందంలో మునిగిపోయారు. కాషాయదళం కదిలి వస్తుందో లేదో అనే డైలమాలో ఉన్న ఇరు పార్టీ నేతలు సంబరాలు అంబరాన్నంటాయి. మూడు పార్టీల ముచ్చట కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పచ్చని తోరణం కట్టాలని ఆశపడుతున్నాయి. రాజధాని కూడా లేని ఏపీలో అమరావతి అనే బొట్టుతో శాశ్వత రాజధాని నిర్మించేందుకు 2024 రణరంగానికి జోడు గుర్రాలపై వస్తున్నాయి. బీజేపీతో పొత్తు కుదిరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి అనన్య సామాన్యమనంటున్నారు అనలిస్టులు. ఎందుకంటే గత పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో మళ్లీ పొత్తుకు కాషాయ నేతలు చొరవ చూపలేదు. అయినప్పటికీ నచ్చ చెప్తూ పొత్తుకు అంగీకరించడంలో పవన్ పాత్ర కీలకం. రెండు మూడేళ్ల నుంచి బీజేపీతో జనసేన పొత్తులోనే ఉంది. అయినా పొత్తు ధర్మం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి భావించిన పవన్ ముందుగానే టీడీపీతో జతకట్టారు. అధికార వైసీపీని ఓడించేందుకు బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళితే ఎదుర్కోవడం కష్టమని భావించారు. అది తిరిగి ఫ్యాన్ పార్టీకే ప్రయోజనమని భావించి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో జతకట్టారు. భావసారూప్యం కలిగిన చంద్రబాబుతో అడుగుల వేయటం తనకు ఇష్టమేనంటూ జత కలిశారు. దత్తపుత్రుడు అంటూ పదే పదే అధికార పక్షం నుంచి విమర్శలు సెటైలు వస్తున్నప్పటికీ భరిస్తూ వచ్చారు పవన్. స్వతహాగా ఆవేశపరుడనే పేరున్న పవన్ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆవేశాన్ని అణుచుకున్నారు. ఆఖరికి పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుల్లో తక్కువ సీట్లకే ఒప్పుకున్నారు. ఈ క్రమంలో సొంత సామాజిక వర్గం నుంచి అభ్యంతరాలు ఎదురైనా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగారు. ఫలితంగా బలమైన కాపు నాయకులు దూరమవుతున్నా ప్రజలకు దగ్గరగా ఉండటమే లక్ష్యమంటూ నిలబడ్డారు. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, మరెన్నో అడ్డంకులను ఎదుర్కొని నిలబడినందుకు ఫలితం మోదీ సామ్రాజ్యం పొత్తుకు సై అంటూ కబురు పంపింది. పొత్తు కుదిరే వరకు తాను పోటీ చేసే స్థానంపై కూడా దృష్టి పెట్టకుండా నిశ్శబ్ద యుద్ధం చేసిన పవన్ కళ్యాణ్ దీక్షకు ఫలితం దక్కిందని విశ్లేషకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాహ్ వాహ్, ఇది పవన్ మౌనం వెనుకున్న మంచి పరిణామం అంటున్నారు.